హై వ్యూస్. నరేష్ అండ్ అతని యొక్క భార్య టాపిక్ అనగానే అసలు మనకెందుకంటే యూజ్లెస్ టాపిక్ అని అంటా ఉన్నారు. ఈ వీడియో యూజ్ అయ్యేదండి, ఎందుకంటే రెండు ముఖ్య అంశాలు ఉన్నాయి. ఒకటి, ఒక సినిమా సెన్సార్ అయింది, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు, ఇక దానిని ఎవరు ఆపలేమని చెప్పేసి ఈరోజు బెంగళూరు సివిల్ కోర్టు క్లియర్ చేసేసాను. ఆమె రమ్య రఘుపతి, ఈ నరేష్ యొక్క మూడో భార్య ఉన్నారు కదా, ఆమె వెళ్ళిన ఉన్నారు కోర్టుకి ఏమని, మళ్ళీ పెళ్ళ మళ్ళీ వచ్చిన సినిమా మళ్ళీ పెళ్ళి. సినిమా నేను చూసే నిజంగా బాగుంది, అంటే సినీ ఇండస్ట్రీలో కష్టాలు ఎలా ఉంటాయి ఏంటంటే సినిమాలో చూపించారు. బట్ పవిత్ర గారి యొక్క వర్షను, నరేష్ గారి యొక్క వర్షను, ఓన్లీ వీళ్ళ సైడ్ వర్షన్సే చెప్పున్నారు. రమ్య రఘుపతి సైడ్ వర్షన్ ఏంటనేది నా తెలిసి ఇందులో చెప్పినట్టు నాకు అనిపించలే. నాకు అనిపించిన దాని ప్రకారం పవిత్ర గారికి అయితే న్యాయం జరగాలి. ఆమెకి ఖచ్చితంగా ఆమె లైఫ్లోకి తన యొక్క బెస్ట్ ఆఫ్ రావాల్సిన అవసరం ఉందని నాకైతే అనిపించింది. సినిమా చూశాక పవిత్ర గారి సైడ్ కొనడం చూస్తూ ఉంటే ఆమె కరెక్ట్ అనిపించింది. ఇక నరేష్ గారి కొనలో కూడా చూస్తున్నప్పుడు పాపం అనిపించింది కొన్ని సందర్భాలలో. ఇక నిజాజాలు ఏంటన్నది వాళ్ళకి తెలుసు. సో పాయింట్కి వస్తున్నాం, ఆ మళ్ళీ పెళ్ళి సినిమా అన్న సినిమా ఏదైతే ఉందో థియేటర్లో రిలీజ్ అయింది అట్టర్ ఫ్లాప్, బట్ ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ తెచ్చుకుంది, అది బాగా చూసారు, చాలామంది చూశారు. ఈ సినిమాకు సంబంధించి ఈమె ఒకనొక సందర్భంలో మరి ఏ కోర్టుకు వెళ్ళిందంటే తెలియదు, మొత్తానికి వాళ్ళు అయితే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆపమని చెప్పేసి అన్నారు, దాంతో ఆగింది అది. బట్ ఆహారం అయితే మనకు కనిపిస్తున్నది, ఇంకోటి మరి అమెజాన్ ప్రైమ్ పిక్చర్ మరి దేనికి తెలియట్లేదు, ఇంకో దానిలో ఆగిందని అన్నారు. ఇటువంటి మూమెంట్లో ఇప్పుడు కోర్టు ఏమని చెప్పింది, మూవీ ఆపాల్సిన అవసరం లే, వన్స్ సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫై చేశారంటే దాన్ని ఇంక రిలీజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆడించుకోవచ్చు అన్నారు. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్, గుర్తుంచుకోండి. ఎవరైనా కానీ వన్స్ సెన్సర్ అయిన తర్వాత ఇక వాళ్ళు ఎవరు ఆపలేరు, బట్ కొన్ని కోట్లు ఈ మధ్య కావాలని ఆపుతున్నాయి, బట్ ఈ కేసు తీర్పు తర్వాత ఇక ఆపరని చెప్పేసి ఆశది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, నేను నా భార్యతో విడాకులు కావాలని అడుగుతూ ఉన్నాను, నా భార్య ఇవ్వటంలే, అది ఏమంటే నా ఇంటికి వచ్చి గొడవ పెడుతుంది, లేదంటే నా విషయంలో ఉంటే జోక్యం చేసుకుంటూ ఉంది, దాంతో నా మనశ్శాంతి ఉండటంలా, నాకు ఇబ్బంది అయిపోతూ ఉంది, నా లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోతుంది, దాంతో గృహ నిషేధం అంటే నా ఇంటికి రావద్దు, నన్ను ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి నేను గృహ నిషేధం కింద వెళ్ళి కోర్టులో కేసు వేసుకున్నా. ఇక అప్పుడు కోర్టు విచారించేసి, ఎస్ ఇక నువ్వు ఆ అమ్మాయి ఆర్ మహిళ అమ్మ, మీరు ఇక ఆయన ఇంటికి వెళ్ళొద్దమ్మా అని చెప్పేసి తీర్పు ఇవ్వటం అన్నట్టు. సో ఆ వేళ రెండు సందర్భాలలో కూడా, ఒకటి సినిమాను ఆపొద్దు, రెండు ఆయన ఇంటికి వెళ్ళొద్దామని చెప్పేసి రమ్య రఘుపతికి వ్యతిరేకంగా నరేష్ ఫేవర్గా తీర్పు ఇవ్వటం జరిగింది. సో మీరు గుర్తుంచుకోండి, మీరు కూడా ఇబ్బంది పడిపోతూ సైకలాజికల్గా వాళ్ళు అనే మాటలను వాళ్ళు చేసే చేష్టలను భరిస్తూ ఉండాల్సిన అవసరం లేదు, కోర్టుకి వెళ్ళిపోయండి, పోలీసులు న్యాయం చేయట్లేదు, మీరు కోర్టుకి వెళ్ళిపోయండి, ఖచ్చితంగా కోర్టు మీకు త్వరగానే న్యాయం చేస్తుంది. ఈ విషయంలో తప్పు ఆమె రమ్య రఘుపతిదా నరేష్ దాని కోర్టులో తెలుస్తాయి. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, జరుగుతున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అప్డేట్ అంతే, అండ్ మోర్ ఓవర్ మీకు ఒక జనరల్ నాలెడ్జ్ అంతే.